మద్దతుతోటి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవబోతున్న తరుణంలో ఇదొక కీలక సందేశం, సంకేతం. మళ్ళీ మార్కెట్లులో పోటెత్తాయి కొనుగోళ్ళు, దాంతోపాటు సెన్సెక్స్ కూడా 2300 పాయింట్స్ అప్ చేరుకుంది. నిజంగా ఇది ఈ క్రెడిట్ మన చంద్రబాబు నాయుడు గారిదే. మూర్తినాయుడు గారు ఏమంటారు? సరే సార్, యాక్చువల్గా క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బోత్. దే ఆర్ టుగెదర్, దే ఆర్ విన్నింగ్ ఇన్ ద విత్ బీజేపీ. కాబట్టి క్రెడిట్ అందరికి ఇవ్వాలి, ఒకరికే కాదు. అట్ ద సేమ్ టైం మార్కెట్స్ ఇండియా వైడ్ మార్కెట్ ఇండియా అంతా కూడా మీరు ఇంటర్నెట్ లో సెట్ చేసినట్టయితే ద మోర్ పవర్ఫుల్ లీడర్ బికమింగ్ ఇన్ ద పవన్ కళ్యాణ్ అనే మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా వైరల్ అయింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్, పవన్ కళ్యాణ్ యొక్క క్రౌడ్ పుల్లింగ్ అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో నూతన గవర్నమెంట్ ఏర్పడటానికి కారణమైంది. ఇదే ఇండియన్ గవర్నమెంట్ కి ఎన్డీఏకి చాలా బేస్, చాలా ఊతం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకే మాట మీద మేము ఎన్డీఏతోనే ఉంటున్నాం అని చెప్పడం అన్నది నిన్నటి రోజున మార్కెట్ కి ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే ఈ దీనికి సంబంధించినటువంటి ఈ విషయం ఎప్పుడైతే ఎన్డీఏతో వివాహ విత్ ఎన్డీఏ అన్నట్టుగా ఎప్పుడైతే సమాచారం వచ్చిందో అప్పుడు ఇమీడియట్ గా మార్కెట్స్ అన్ని కూడా పుంజుకోవడం అయితే జరిగింది. అప్పుడు ఏదైతే రీటైల్ సెక్టారు, ఎఫ్ఎంసీజీ సెక్టారు ఏదైతే టేక్ఆఫ్ అవుతున్న సందర్భంలో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నట్టు రోజున మనం చూడటం జరిగింది. మనం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కంటిన్యూ అవుతే, మనం ఏదైతే మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకుంటే బాగా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పినటువంటి నాలుగు రంగాలు కూడా ఈ రోజున చాలా ఉరకలేస్తున్నాయి. యాక్చువల్ గారు రైల్వే, డిఫెన్స్, స్పేస్ అండ్ ఇన్ఫ్రా ఈ నాలుగు కూడా ఏదైతే ఈ రోజున కూడా హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా 240 రూపాయలు 270 రూపాయలు ప్లస్ 6.6% హైక్ లో వెళ్తుంది. అదేవిధంగా బీడీఎల్లో 62 రూపీస్ పెరిగి 4-5% అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ వచ్చి 103 రూపీస్ పెరిగి 5% అప్ ట్రెండ్ లో ఉంది. బిఇఎల్ 15 రూపాయలు పెరిగి 6% అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా పిఎన్ఆర్ ఇన్ఫ్రా 5-6% పెరిగింది, 24 రూపీస్ అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా రైల్వేస్ చూసుకున్నట్టయితే ఇర్కాన్ వచ్చి 8-9% అప్ ట్రెండ్ లో 20 పాయింట్స్ పైకి పెరిగింది. అదేవిధంగా ఆర్విఎన్ఎల్ కూడా ఒక 25 పాయింట్స్ పెరిగి 7 రూపీస్ పెరిగింది మార్కెట్ లో. ఏదైతే మార్కెట్ లో మనం చెప్పినటువంటి సెక్టార్స్ ఏదైతే కాస్త వైజ్ గా ఆలోచించుకుని ఇలాంటి ఎలక్షన్స్ అప్పుడు ఊకే బెట్టింగ్ లాగానో లేదా ఆప్షన్స్ లోనో కాల్స్ కొనేసేదారు, పుట్స్ కొనేసేదారు అనకుండా స్టాక్స్ లో మీరు పెట్టుకుంటే స్టేబుల్ గా 100% ఎవరు మార్కెట్ లో కొంచెం అగ్రెసివ్ వెళ్ళినా సరే లాభాల కోసమే, ఏదైతే మనకి ఏదైతే ఒక ఈవెంట్ ని బేస్ చేసుకుని లాభం తీద్దామని. కానీ దాంట్లో ఆ బేస్ చేసుకుని వెళ్ళే క్రమంలోనూ అన్సర్టెనిటీ వైపు మార్కెట్ చూడండి, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజున ఒక 2-3% మార్కెట్ పెరిగిపోయింది. తర్వాత ఎన్డీఏ కౌంటింగ్ రోజున ఓవరాల్ గా కొలాప్స్ అయిపోయింది మార్కెట్, ఒక 4% క్రాష్ అయిపోయింది. అంటే ఇలాంటి ఈవెంట్ అప్స్, ఇలాంటి అన్సర్టెనిటీ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి, అంటే బేసిక్ గా సెంటిమెంట్ ఓరియంటెడ్ మార్కెట్ అవటం వల్ల వచ్చిన సమస్య కాబట్టి బోత్ సైడ్స్ కూడా మనం ఊహించినంత ట్రమండియస్ గా మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు మనకి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఏ సెక్టార్ లో సేఫెస్ట్ మోడల్ లో వెళ్తే మనకి బాగుంటుంది అన్నది తెలిసి మన మార్కెట్ పడినప్పుడు ఈ అద్భుతమైన స్టాక్స్, మనం చెప్పిన స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ జరిగినాయి. అప్పుడు కూడా మనం మళ్ళీ దాంట్లోనో ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్న టైప్ లో బీడీఎల్ లాంటి గట్టా 3 డేస్ వరుసగా పడినా లేదా హాల్ లాంటి పడినా అక్కడ నుంచి మనం అక్యుములేట్ చేసుకుంటూ వస్తే ఈ రోజున మళ్ళీ అన్ని కూడా ఒక లెవెల్స్ కి వచ్చి అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. ఇలాగ మార్కెట్ లో కొంచెం వైజ్ గా ఆలోచించి మనం చెప్పినట్టుగా అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే, ఎవర్ గ్రీన్ స్టాక్స్ అనేటువంటి ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే అద్భుతమైన లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మార్కెట్ లో చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏదైతే పాజిటివ్ గా 22,700 ఏదైతే నడుస్తుందో 780 or 800 దగ్గర నుంచి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. స్లో అండ్ స్టడీగా మనకి, ఎందుకంటే నిన్నటి యొక్క హైని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఓవరాల్ గా కొంచెం అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 50,000 మార్క్ ఆల్రెడీ టచ్ చేసింది కాబట్టి ఇప్పుడు 49,000 ఏదైతే 500 లో నడుస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బట్ సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు కూడా అది రిట్రెస్మెంట్ గానే తీసుకోవాలి, మళ్ళీ టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున. రైట్. ఇంకా ఒక్కసారి మళ్ళీ సెక్టర్ వైజ్ వద్దామండి. ఎలాగూ మీరు సేలియంట్ సెక్టర్స్ అన్ని చెప్పారు, రైల్వే, డిఫెన్స్, స్పేస్ అండ్ ఇన్ఫ్రా. ఇప్పుడు ఒకసారి సెక్టర్ వైజ్ ఈరోజు ఎలా ఉండబోతుంది? టు స్టార్ట్ విత్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సార్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఓవరాల్ గా అయితే అప్ ట్రెండ్ లో ఉన్నాయి సార్. బ్యాంక్స్ లో ఉన్నటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, అదేవిధంగా ఫైనాన్స్ లో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ లాంటి, లేకపోతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి గట్రా అన్ని కూడా ఓవరాల్ గా అయితే బజాజ్ ఫైనాన్స్ తో సహా, బజాజ్ ఫిన్సర్ తో సహా ఓవరాల్ గా అయితే
కొంచెం లిటిల్ బిట్ ప్లస్ లోను, కొంచెం కొన్ని కొన్ని స్టాక్స్ అయితే కొన్ని కొన్ని అయితే ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ లాంటిది అబౌవ్ 3% హైక్ లో ఉన్నాయి సార్. బ్యాంకింగ్ సెక్టర్ అనేది వచ్చేప్పటికి బ్యాంక్స్ ఆల్మోస్ట్ అది ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఎస్బీఐ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ మూడు కూడా లీడ్ లో ఉన్నాయి. అదేవిధంగా కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి కొంచెం స్తబ్దంగాను కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని. గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్లే దశలోనే ఉన్నాయి. ఐటీ సెక్టర్ సార్, ఐటీ సెక్టర్ ఈ రోజున అప్ ట్రెండ్ ఉంది. ఈ రోజున టాక్ ఆఫ్ ది స్టాక్ గా ఐటీ ట్రెండ్ లో ఉన్నటువంటి స్టాక్ ఏదైనా చెప్పుకోదగ్గర హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ టెక్నాలజీ మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీ దాంట్లో అది కొంచెం లీడ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది. ఐటీ సెక్టర్ ఓవరాల్ గా 2% అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వచ్చేటప్పటికి ఐటీ సెక్టర్ నుంచి, ఎంఎన్ఎం వచ్చేటప్పటికి ఆటోమొబైల్ సెక్టర్ నుంచి ఈ రోజున లీడ్ తీసుకోవడానికి మంచి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే, ఈ రెండు కూడా టాక్ ఆఫ్ ది స్టాక్స్ గా చెప్పొచ్చు. ఎంఎన్ఎం కూడా టాక్ ఆఫ్ ది స్టాక్ వచ్చి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది. ఓకే ఓకే, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది. సో తర్వాత మనం ఐటీ అయిన తర్వాత మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. యాక్చువల్లీ ఏదైతే ఇన్ఫ్రా ఏదైతే ఉన్నదో ఇన్ఫ్రా ఓవరాల్ గానే టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది, ఇబ్బంది ఏమి లేదు. ఇన్ఫ్రాలో కూడా సిమెంట్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఐరన్ ఏదైతే టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అదే ఇవన్నీ కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని సైడ్ లాంటి టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇంకోటి ఏదైతే ఎనర్జీ సెక్టర్ సార్, ఎనర్జీ నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్ అండి. ఎనర్జీ సెక్టర్ ఈ రోజు నాకు కొంచెం లీడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఎన్టీపీసీ కానీ కోల్ ఇండియా కానీ ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో 4% అప్ ట్రెండ్ లో మంచి లీడ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడాను. ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఈ మూడు కూడా మార్కెట్ లో ఎనర్జీ సెక్టర్ ఈ రోజున అప్ ట్రెండ్ లీడ్ తీసుకుని ముందుకెళ్తున్న స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే బ్యాంకింగ్ లో మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ఇవాళ కూడా చాలా అనూహ్యంగా మార్కెట్ లో టేకప్ తీసుకుని ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే జరిగిందో 900 దగ్గర నుంచి, అదేవిధంగా మళ్ళీ 800 వరకు పడిన తర్వాత 750 దగ్గర నుంచి మళ్ళీ టేకప్ తీసుకుని మళ్ళీ 820 వరకు వచ్చింది. ఇంకా మళ్ళీ ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆటోమొబైల్ అండ్ ఏఐలో అండి. ఆటోమొబైల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మనకి కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించినప్పటికి. ఇంకా కొంచెం మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తే ప్రస్తుతానికి అయితే ఆటోమొబైల్ అయితే కొంచెం వెనుకబడి ప్రస్తుతానికి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరో మోటార్స్ ఏదైతే ఈ రోజున 2% మైనస్ లో ఉంది. ఏదైతే మార్కెట్ లో నిన్న మొన్న మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళింది కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ అయితే ఇవాళ కొంచెం మైనస్ లో ఉంది. బజాజ్ ఆటో కూడా మైనస్ లో ఉంది. అంటే కొంచెం టాటా మోటార్స్ కానీ బజాజ్ మోటార్స్ కానీ ఐసర్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం మైనస్ లో ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టర్ అయితే ఈ రోజు కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎఫ్ఎంసీజీ సార్, ఎఫ్ఎంసీజీ అయితే ఓవరాల్ గా అయితే నిన్నటి రోజున కూడా బాగా మంచి టేకప్ తీసుకుంది. నిన్నటి రోజున కూడా మనకి ఏదైతే దివీస్ లాబొరేటరీ, సారీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ అదేవిధంగా వాల్టాస్ కానీ డాబర్ కానీ మ్యారికో కానీ ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంతా కూడా నిన్నటి రోజున బాగా ప్లస్ లో తీసుకుంది. ఈ రోజు మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది, కన్సాలిడేషన్ డౌటెడ్ కానీ ఐటీసీ లాంటిది, బీబీఎల్ లాంటిది, వరుణ్ బెవరేజ్ లాంటి కొంచెం స్లైట్లీ బుల్లిష్ ఉన్నప్పుడు కూడా నిన్న బాగా లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ఎఫ్ఎంసీజీ బాగా ర్యాలీ చేస్తుంది కాబట్టి ఈ రోజు కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ తర్వాత ఫార్మా సెక్టర్ సార్. ఫార్మా కూడా కొంచెం ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉంది ఫార్మా. ఓకే, నాట్కో ఫార్మా ఏదైతే గ్రాన్యూల్స్, మ్యాన్కైండ్, లారస్ ల్యాబ్స్ కొంచెం అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే జైడస్ లైఫ్, జేబీ కెమికల్స్, ఇప్కా ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డిస్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, లుపిన్ ఇలాంటివన్నీ మైనస్ లో ఉన్నాయి. 50-50 ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉన్నదని చెప్పుకోవచ్చు సార్. రైట్. అండ్ ఇంకోటి సార్, నిన్న డెవలప్మెంట్స్ తోటి అంటే ఇందాక మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి, ప్రత్యేకించి జనసేన తెలుగుదేశం సపోర్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్స్లో కొనుగోళ్లు పెరగటం, అండ్ అదే సందర్భంలో మన బేస్ ఉన్న అంటే ఆంధ్ర బేస్ ఉన్న హెరిటేజ్ అమర్ రాజా కేసీపీ షేర్లు కూడా ఒక కొద్దిగా ఊపు అందుకున్నాయి. ట్రేడర్స్ యొక్క ఎమోషన్ మీద మార్కెట్ బేస్ అయి ఉంటుంది. ట్రేడర్స్ యొక్క ఎమోషన్ యాక్చువల్ నిజానికి హెరిటేజ్ కి లాస్ట్ 4 రోజుల నుంచి లాభాలు వచ్చి కాదు, లేకపోతే నిజానికి హెరిటేజ్ లో అటువంటి మూమెంట్ ఏది వచ్చి కాదంటే జనాల యొక్క సెంటిమెంట్ ఏది మార్కెట్ ఏదైతే ట్రేడర్స్ యొక్క ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ హైప్ అది దాంట్లో అది స్టాండర్డ్ అయింది కాదు, కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఓవరాల్ గా మార్కెట్ స్టేబుల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. ఇక ఈరోజు రికమెండేషన్స్ చూస్తే ఎంఎండ్ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, ట్రెంట్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ సెక్టర్. అది యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. నిన్నటి రోజున ఏదైతే
డాక్టర్ గారు ఏదైతే మార్కెట్ ఎంతవరకు పడిందో అదంతా కూడా రికవరీ చేస్తూ, అంటే చాలా 260 రూపాయల దగ్గర నుంచి 310 రూపాయల వరకు ఎక్దమ్ ఒకేసారి మార్కెట్ లో మొత్తం రివర్స్ అయ్యి మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం మీరు దివీస్ ల్యాబొరేటరీ సార్, అవునండి దివీస్ ల్యాబ్, దివీస్ ల్యాబొరేటరీస్ కూడా టెక్నికల్ గా కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని 4250 దగ్గర నుంచి మార్కెట్ లో ఒక అప్డేట్ తీసుకుంది. 4200 పైన ఏ రేట్ లో ఉన్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ సార్, నెక్స్ట్ ట్రెంట్ అండి జుడియో. యాక్చువల్ గా మనం ఇప్పుడు నుంచో చెప్తున్న స్టాక్ ఇది, ఎప్పుడైతే చిన్న కరెక్షన్ తీసుకుందో ఆ కరెక్షన్ లో మనం క్యాష్ చేయమని చెప్పాము నిన్న కూడాను. ఏదైతే 4500 4600 తీసుకోమన్నాం, ఈ రోజు 4800 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు మన నవంబర్ లో మీకు అబ్జర్వ్ చేస్తే, లేదా మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం దీన్ని మనం 2000 అబోవ్ మనం బయింగ్ ఇచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా 6 మంత్స్ లోనే మనకి ఇది మంచి రిజల్ట్ 4800 కూడా, అంటే 100% హైక్ తో ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ అండి, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏదైతే మార్కెట్ లో మొన్న డ్రాస్టికల్ గా పడిందో అదంతా కూడా నిన్న రికవరీ చేసి అక్కడి నుంచి టేక్అప్ తీసుకుంటుంది. ఇది 1500 పైన ఏ రేట్ లో ఉన్నా సరే మనం బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 1495 ఉంది, 1500 పైన కానీ ఈ రోజు క్లోజ్ అయితే మార్కెట్ లో అది మళ్ళీ ఒక 150-200 పాయింట్స్ వరకు కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. నెక్స్ట్ ఎంఎండ్ఎం, ఇన్ఫాక్ట్ ఇందాక కూడా చెప్పారు మీరు ఎంఎండ్ఎం గురించి. ఎంఎండ్ఎం ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, ఆటోమొబైల్ దాంట్లో కొంచెం నిన్నటి రోజున ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చూపినటువంటి స్టాక్. లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా 2500 పై నుంచి మార్కెట్ లో 2700 పై వరకు కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళిన స్టాక్, ఇంకా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్. అంటే ఇక ఎనర్జీ సెక్టర్ సంబంధించి కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కోల్ ఇండియా గురించి ఎన్టీపీసీ ఓఎన్జీసీ, ఇన్ఫాక్ట్ ఎన్టీపీసీ ఇందాక మీరు చెప్పారు ఈ కోల్ ఇండియా అండ్ ఓఎన్జీసీ. యా కోల్ ఇండియా, ఇప్పుడు కోల్ ఇండియా కూడా మార్కెట్ లో ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయినప్పుడు మార్కెట్ ఇది కూడా డ్రాస్టికల్ గా ఫాల్ అయితే చూసాము, కానీ ఇది ఇప్పుడు మార్కెట్ లో మళ్ళీ టేక్అప్ తీసుకుంది నిన్న ఇవాళ కూడాను. ఎనర్జీ సెక్టర్ కొంచెం పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ కోల్ ఇండియా సార్. అదేవిధంగా ఓఎన్జీసీ అయితే ఏదైతే డ్రాస్టికల్ గా పడిందో దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎనర్జీ సెక్టర్ లో ఈ స్టాక్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓఎన్జీసీ కానీ ఎన్టీపీసీ కానీ కోల్ ఇండియా కానీ ఇలాంటి బీపీసీఎల్ లో లేకపోతే హెచ్పీసీఎల్ వీటికి ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో కొంచెం టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే మనకి మార్కెట్ లో ఎనర్జీ సెక్టర్ అయితే ఓకే, రిమైనింగ్ సెక్టర్స్ లో మార్కెట్ లో ఏ సెక్టర్ లో మనకి మూమెంట్ లేకపోతే ఆ సెక్టర్ లో మార్కెట్ లో కొంచెం బయటకు వచ్చి మూమెంట్ ఉన్న స్టాక్స్ లో మనకి వెళ్ళడానికి ఒక మంచి ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు దీన్ని. అయితే ఈ మూడిట్లో ఆల్రెడీ మీరు ఓఎన్జీసీ చెప్పేశారు, ఎన్టీపీసీ కూడా ఇప్పుడు చెప్పారు. అండ్ హౌ అబౌట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండ్ టాటా స్టీల్ అండి, ఈ రెండు అడుగుతున్నారు. ఎస్ సార్ టాటా స్టీల్ యాక్చువల్గా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగినప్పటికీ ఇమీడియట్ గా కూడా మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఏదైతే 155 వరకు కూడా మార్కెట్ లో వచ్చి ఇప్పుడు మళ్ళీ 172 దగ్గర ఉంది, వెరీ స్పీడ్ రికవరీ మార్కెట్ లో. మనం కూడా చెప్పాము మార్కెట్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఏదైనా మనకు మంచి ఆపర్చునిటీ వస్తే బై చేసుకుని హోల్డ్ చేసుకోవడం అనేది మంచిది. ఏంటంటే ఈ డౌన్ ట్రెండ్ అన్నది తాత్కాలికం మాత్రమే, మార్కెట్ అయితే మాత్రం ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ అని వెళ్తూ ఉంటుంది. ఏ స్టాక్స్ లో మనకి మంచి ఆపర్చునిటీ వచ్చిందో ఆ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అలాగే టాటా స్టీల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ పవర్ గ్రిడ్ అండి, పవర్ గ్రిడ్. యా పవర్ గ్రిడ్ కూడా మార్కెట్ లో అదే, ఇది మాత్రం అప్డేట్ టేక్అప్ అవడానికి కొంచెం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్. ఇది పవర్ గ్రిడ్ లో ఆల్రెడీ స్టాక్స్ ఉంటే ఓకే, కానీ ఫ్రెష్ ఎంట్రీ అయితే మాత్రం యూ హావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ చూసిన తర్వాత మనం చేయొచ్చు. ఎందుకంటే 330 పైన వెళ్తే తప్ప దీంట్లో ర్యాలీ అయితే కనిపించట్లేదు. 330 వెళ్ళడానికి ప్రజెంట్ అయితే 300 రూపాయలు నడుస్తుంది, 320 రూపాయలు ఇక్కడ నుంచి 330 ప్లస్ లోకి వెళ్ళడం అనేది కొంచెం టేక్ఆఫ్ టైం టేకింగ్ పని కాబట్టి కొంచెం అప్డేట్ మనం కంగనపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగేనంటే రిలయన్స్ అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సార్. రిలయన్స్ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం మనం ఏది ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి కన్సల్టేషన్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే 2990 or 3000 rupees వెళ్తే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఇది కొంచెం ఇంకా స్తబ్దంగానే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గ్రాసిమ్ గురించి కూడా, గ్రాసిమ్ అయితే అంటే లాస్ట్ ఒక 1 మంత్ గా కూడా మార్కెట్ లో కొంచెం కన్సల్టేషన్ ఉంది సార్. 2450 దగ్గర నుంచి ఇప్పుడు 2300 వరకు కూడా అంటే ఒక 150 పాయింట్లు డౌన్ లో ఉంది.
ప్రస్తుతానికైతే టైం టేకింగ్ అంటే ఇది 3,500 రూపాయలు పైకి వెళ్తే తప్ప అదర్వైజ్ పెద్ద అంత లైఫ్ అయితే కనిపించట్లేదు గ్రాస్మెంట్ డిస్ట్రిక్ట్ కి. కొంచెం టైం ఇట్ నీడ్స్ టు బి అంటే ఏమైనా కరెక్షన్ దిశగా ఏమైనా నడుస్తుంటే కొంచెం వెయిట్ చేయడం బెటర్ అంటారు. వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళినా సరే మనం అప్పుడే ఈ మార్కెట్ అంత స్టేబుల్ గా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ వీక్స్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ లో నడిచే అవకాశం ఎక్కువ ఉన్నది. కొన్ని కొన్ని స్టాక్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా కొద్ది రోజులు కన్సాలిడేషన్ అయితే తప్ప టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఏంటంటే అలాగే ఆటోమొబైల్ నుంచి బజాజ్ ఆటో ఒకటి, తర్వాత సరే దీంట్లో భారతీ ఎయిర్టెల్, ఈ రెండింటి గురించి అడుగుతున్నారు సార్. బజాజ్ ఆటోకి అయితే వచ్చిన ఇబ్బంది ఏమి లేదు సార్. ఆటోమొబైల్ సెక్టర్ లో నెంబర్ 1 స్టాక్, ఇప్పుడైనా సరే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, దాంట్లో అసలు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేనటువంటి స్టాక్ బజాజ్ ఆటో. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ లో మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా రికవరీ తొందరగానే స్పీడ్ గానే రికవరీ అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప స్టాక్ అండి. రైట్. అండ్ అలాగే ఓవరాల్ గా ఈ రోజున ఒకవేళ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనకి ఏదైతే కోల్ ఇండియా గానీ ఓఎన్జీసీ గానీ ఎన్టీపీసీ గానీ మార్కెట్ లో లీడ్ ఉంటాయని చెప్పాము. ఐటీ సంబంధించి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇస్ ద వన్ ఆఫ్ ద లీడ్ కంపెనీ, వన్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్తున్నాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్ పొజిషనల్ గా కూడా ఇది ఏదైతే 1350 దగ్గర 1375 దగ్గర ఉందో యూ కెన్ బై. ఇది సుమారుగా 1600 రూపాయల వరకు కూడా తప్పుల ఫండ్స్ లో వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఎనర్జీ సెక్టర్ లో మనం ఈ రోజు చెప్పుకున్న కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదేవిధంగా బీపీసీఎల్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం లీడ్ తీసుకునే అవకాశం ఉంది ఎనర్జీ సెక్టర్ లోను. అదేవిధంగా కన్స్ట్రక్షన్, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ లో కూడా మార్కెట్ లో ఏదైతే ఒక స్తబ్దంగా మార్కెట్ లో టేక్అప్ అవడానికి రెడీగా ఉందో ఈ స్టాక్ 3,400 రూపాయల నుంచి 3,700 పైన క్లోజ్ అయితే మాత్రం మనకు కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎనర్జీ సెక్టర్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మనం ఏదైతే చెప్పుకున్నామో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అది పొజిషనల్ గా కూడా మార్కెట్ లో మంచి టేక్అప్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అండ్ ఇంకా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అంటే హిండాల్కో గురించి యాజ్ వెల్ బ్రిటానియా అండి, ఈ రెండు అడుగుతున్నారు. ఇబ్బంది లేదు సార్, ఇన్నాళ్ళకి అయితే మార్కెట్ లో మంచి టేక్అప్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది 4,680 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మార్కెట్ లో మంచి మూమెంట్ అయితే రావడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఇదైతే బ్రిటానియా కూడా మార్కెట్ లో మంచి మూమెంట్ అయితే ఉన్నా సార్. ఇది అప్ ట్రెండ్ 5,400 పై నుంచి కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే జస్ట్ 2 డేస్ బ్యాక్ 5,300 ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ మనం బయింగ్ ఇచ్చాము. 5,300 5,700 వరకు వెళ్ళింది. ఇప్పుడు 5,450 నడుస్తుంది. మళ్ళీ ఇది మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఓకే. అలాగే ఫార్మాకి వచ్చేప్పటికి రెండు కీలకమైనవి అడుగుతున్నారండి, సన్ ఫార్మా అండ్ సిప్లా. సన్ ఫార్మా, ఓకే. సన్ ఫార్మా కూడా మార్కెట్ ఏదైతే కొంచెం స్తబ్దంగా ఉండి పెద్ద మూమెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. దీంట్లో అయితే మనకి ఫ్రెష్ ఎంట్రీ అయితే మనకి ఇందులో అయితే మనకి అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఉండదు సార్. ఇంకోటి సిప్లా అండి. సిప్లా అయితే మాత్రం ఆల్రెడీ ఏదైనా డిప్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, 1,400 పై నుంచి కూడా మార్కెట్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. సిప్లా ఎవర్ గ్రీన్ అండ్ మనం ఇందాక అడిగిన వాటితో పాటు అదనంగా టీసీఎస్, టాటా మోటార్స్ ఈ రెండు అడుగుతున్నారండి. టీసీఎస్, టాటా మోటార్స్ ఐటీ సంబంధించిన స్టాక్ అండి ఇది. ప్రస్తుతానికి అయితే అంత పెద్ద మూమెంట్ అయితే లేదు సార్ మార్కెట్ లోను. కొంచెం ఏదైనా టేక్అప్ తీసుకుంటే తప్ప మనం ఇంకా బైయింగ్ అన్నది రికమెండెడ్ గా మనం ఏం చెప్పలేము సార్ ఇది. అలాగే అదే టాటా మోటార్స్, టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ కూడా ప్రస్తుతానికి అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సార్, ఇంకా కొంచెం మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మూర్తి నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి మార్కెట్